వస్తువులకు సంబంధించిన ఫలితాలు. ఒక సంబంధించిన ఫలితాలు ఇక్కడ వస్తువులకు సంబంధించిన ఫలితాలు. వస్తువులకు సంబంధించిన ఫలితాలు అంటే ఏంటిది? సో నెక్స్ట్ పాయింట్ మనం అక్కడ 6, 2, 8, 9 పాయింట్ ఇక్కడ మనకు ఒక వస్తువు యొక్క ధర ఆరు శాతం పెరిగినా ఖర్చు పెంచడం ఉద్దేశం లేని యజమాని, ఉద్దేశం లేని వినియోగదారుడు వస్తువు యొక్క వినియోగాన్ని వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి. ఇక్కడ చూడండి ఒకసారి 9th పాయింట్ లో ఒక వస్తువు ధర 6% పెరిగిన ఖర్చు పెంచడం ఉద్దేశం లేని యజమాని వస్తువు యొక్క వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 100 రూపాయలు పెట్టుకొని మనం షాప్ పోతున్నాం, 10 రూపాయల కేజీ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకు 10 కేజీలు వస్తుంది. అదే 100 రూపాయలు తీసుకొని మనం షాప్ పోయినాం, తీసుకుపోతే 20 రూపాయల కేజీ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది ఒక వినియోగం అనమాట, వినియోగము ఇది ధర. అప్పుడు మనము 10 కేజీలు కొనుక్కున్నది ఇక్కడ మనకు ఎన్ని కేజీలు వస్తుంది? 5 కేజీలు మాత్రమే వస్తుంది. ఎందుకంటే వస్తువు యొక్క ధర పెరిగినప్పుడు మనము ఆదాయం పెంచుకోవట్లేదు, ఆదాయం లేదు మన దగ్గర. సో కాబట్టి ఆటోమేటిక్గా ఖర్చు తగ్గిస్తాము, వినియోగం తగ్గించడం అంటే వస్తువు యొక్క ధర పెరిగితే ఖచ్చితంగా ఖర్చు పెంచకుండా ఉండాలంటే వినియోగం తగ్గించాలి. ఎంత శాతం తగ్గించాలి అనేది ఇక్కడ కేజీల రూపంలో ఇచ్చిన మనము, కానీ ఇక్కడ అడిగే క్వశ్చన్ ఎలా ఉంటాయంటే శాతం రూపంలో ఉంటాయి. సో కాబట్టి మనము శాతం రూపంలో నేర్చుకుందాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఒక వస్తువు యొక్క ధర 6% పెరిగినా ఖర్చు పెంచడం ఉద్దేశం లేని యజమాని వస్తువు యొక్క వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు యొక్క ధర 20% పెరిగింది అనుకుందాం. 20% పెరిగినా వినియోగం ఎంత శాతం తగ్గించాలి? ఇక్కడ ఏం చేయాలి? వినియోగం ఎంత శాతం తగ్గించాలి కదా, ఇది పాయింట్ కదా. ఇక్కడ 20% పెరిగింది వినియోగం తగ్గింపు శాతం ఇది ఈక్వల్ టు R/100+R(100). వినియోగం తగ్గింపు శాతం ఇది ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? R/100+R(100). సో R/100+R అంటే ఇక్కడ మనకు వినియోగం ఎంత శాతం పెరిగింది? 20% పెరిగింది. కాబట్టి వినియోగం ఎంత శాతం తగ్గించాలంటే 20/120(100). కాబట్టి 0, 0 క్యాన్సల్, 2 1 2 6 100/6 ఏమని రాసుకోవచ్చు మనము? 50/3 రాసుకోవచ్చు, లేదా 16/2/3%. అంటే ఏమైనా చెప్పిన గుర్తుంచుకోండి, తగ్గింపు శాతం రావాలంటే ఏమనుకున్నాము? డినామినేటర్లో ఎక్కువ ఉండాలా లేదా హారంలో ఎక్కువ ఉండాలా చెప్తున్నాం. ఎప్పుడు గుర్తుంచుకోండి, శాతం ఓన్లీ ఎప్పుడైనా తగ్గింపు అన్నాడంటే హారం ఏముండాలా? ఎక్కువ ఉండాలా. ఎంత ఎక్కువ ఉండాలా? 20 ఎక్కువ ఉండాలా. కాబట్టి 20/ షార్ట్ కట్ అనమాట, మనం నేర్చుకునే ఇప్పుడు షార్ట్ కట్ అది ఇది ఒకటే. కాకపోతే ఇక్కడ మనం ఎందుకు ఏమిటి అని చెప్తున్నాము, ఇక్కడ డైరెక్ట్ చెప్తున్నాం అనమాట, ఫర్దర్లో మీరు దీనే వాడతారు, వాడరు. సో కాబట్టి 20/1 ఇంటూ 100 కట్ చేస్తే
जीरो जीरो क्यान्सल टू वन जा टू सिक्स जा फिफ्टी बै थ्री लेदा सिक्सटीन टू बै थ्री पर्सेंट अभी मैं शार्ट कट सिंपल सेस्ता सो इध चेयर इतवाली गुर्तुंचुकुंदाम मर्चिपोद्दु इप्पुडु मनं नेर्चुकुंटुन्नाम वस्तु योक्क धर पेरिगिनप्पुडु नेक्स्ट क्वेश्चन पाइंट नंबर 10 पाइंट नंबर 10 लो वस्तु धर आर शातं तग्गिना वस्तु धर आर शातं तग्गिना खर्चु तग्गिंचडं उद्देशं लेनी खर्चु तग्गिंचडं ఉద్దేశం లేని వినియోగదారుడు వస్తు యొక్క వినియోగాన్ని ఎంత శాతం పెంచాలి ఎంత శాతం పెంచాలి క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనకు ఒక వస్తు ధర 6 శాతం తగ్గిన అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక 100 రూపాయలు తీసుకొని టమాటాలు కొనుక్కుంటూ పోయినాం సో టమాటాలు కొనుక్కోకపోతే 10 రూపాయల కేజీ ఉంది ఎన్ని కేజీలు వస్తుంది మనకు 10 కేజీలు వస్తాయి అలాగే 100 రూపాయలు తీసుకున్నాము పోయిన టమాటాల కోసం పోయిన అక్కడ 5 రూపాయల కేజీ ఉంది 5 రూపాయల కేజీ టమాటాను మనం 20 కేజీలు వస్తుంది అంటే ఒకవేళ మనం 50 రూపాయల రేట్ 10 కేజీలు ఉంచొచ్చు కానీ మన ఖర్చు తగ్గించే ఉద్దేశం లేదు కాబట్టి 100 రూపాయలు ఖర్చు పెట్టాలని అనుకున్నాం ఖచ్చితంగా వాటి పెట్టి పెట్టేస్తాం కాబట్టి మనకు ఇన్నస్ 20 కేజీలు వస్తుంది అంటే ఖర్చు తగ్గించడం ఉద్దేశం లేనప్పుడు వినియోగం పెంచుతాము ఏం చేస్తాము వినియోగం పెంచుతాము అది అర్థం గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు మనం కేజీల రూపంలో శాతాల రూపంలో ఇస్తే ఎలా ఉంటుందో నేర్చుకుందాం కాబట్టి ఒక వస్తువు ధర 6 శాతం తగ్గిన ఖర్చు తగ్గించడం ఉద్దేశం లేని యజమాని ఉద్దేశం లేని వినియోగదారుడు వస్తువు యొక్క వినియోగం ఎంత శాతం పెంచాలి వినియోగం పెంచు శాతం ఇది ఈక్వల్ టు నేను ఫార్ములా ఆపిస్తాను షార్ట్ కట్ చెప్తాను వినియోగం పెంచు శాతము సో ఇది ఈక్వల్ టు r / 100 మైనస్ r ఇంటూ 100 ఒకటే మాట చెప్పిన మనకు ఆన్సర్ లో విలువ పెరగాలి అంటే డినామినేటర్ లో తక్కువ ఉండాలి డినామినేటర్ లో తక్కువ ఉండాలి కాబట్టి సో ఇది ఈక్వల్ టు ఎగ్జాంపుల్ వస్తువు యొక్క ధర వస్తువు ధర సో 25% తగ్గింది 25% తగ్గింది అప్పుడు వినియోగం ఎంత శాతం పెంచాలా వినియోగ శాతం పెంచాలంటాడు అప్పుడు వినియోగం పెంచు శాతం ఇది ఈక్వల్ టు గం పెంచు శాతము ఇది ఈక్వల్ టు 25 బై 100 మైనస్ 25 ఇంటూ 100 కట్ చేస్తే 25 బై 75 ఇంటూ 100 కట్ చేస్తే 25 ఒకట్ల 25 ముల్ల 100 బై 3 నేను చాలా క్లియర్ గా రాస్తున్నా కటింగ్ లేట్లేదు ఇది ఈక్వల్ టు 33 పూర్ణాంకము 1/3 శాతము అంటే వస్తు ధర 20% తగ్గడం వల్ల వినియోగం ఎంత శాతం పెరిగింది నాకు 33 పూర్ణాంకం 1/3% పెరిగింది దీని మనం షార్ట్ కట్ లో ఎలా చేస్తాం షార్ట్ కట్ లో చేయడం అంటే ఏం లేదు మనకు ఎప్పుడైనా పెంచు శాతము వినియోగం పెంచు శాతం అనగానే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంది డినామినేటర్ లో తక్కువ ఉంటే పెరుగుతది డినామినేటర్ లో అంటే హారం లో విలువ తక్కువ ఉంటే నీవర్ ఎక్కువ ఎంత తక్కువ ఉండాలా 25 కాబట్టి 25 బై 75 ఇంటూ 100 ఒకటే స్టెప్ ఇది ఈక్వల్ టు 25 ఒకట్ల 25 ముల్ల ఇది ఈక్వల్ టు 33 1/3% అని చెప్పుకోవచ్చు అన్నమాట సో మీకు ఇక్కడ షార్ట్ కట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు కానీ మీకు సబ్జెక్ట్ మీద ఫుల్ గ్రిప్ ఉండి షార్ట్ కట్ వాడితేనే బాగా అర్థమవుతాయి ఓకే వస్తువుల సంబంధించిన సమస్యలు నేర్చుకుందాం మనం ఇప్పుడు జనాభాకు సంబంధించిన ఫలితాలు జనాభా అంటే 11 పాయింట్ ఇక్కడ మనకు జనాభాకు సంబంధించిన ఫలితాలు అంటే జనాభాకు సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నేర్చుకుంటాం ఇప్పుడు మనం 11 పాయింట్ లో ఉన్నాం జనాభాకు సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఒక పట్టణం యొక్క జనాభా ప్రతి సంవత్సరము 6% పెరిగిన ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ పట్టణం జనాభా ఎంత అంటాడు సో ఒక పట్టణపు జనాభా
పి అయినా ప్రతి సంవత్సరము 6% జనాభా పెరిగిన 6% జనాభా పెరిగిన ఎన్ని సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత ఆ పట్టణ జనాభా ఎంత చూడండి క్వశ్చన్ లో ఒక పట్టణ జనాభా పి అని ఇచ్చాడు అయినా ప్రతి సంవత్సరం 6% పెరుగుతుంది పి అయినా ప్రతి సంవత్సరం 6% జనాభా పెరిగిన ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత సో ఇస్ ఈక్వల్ టు ఎన్ని సంవత్సరాల తర్వాత అని ఎప్పుడైనా అడిగితే మనకు దాన్ని ఏం చేయమను ఎన్ని సంవత్సరాల తర్వాత ఇస్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 + r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అని గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా సో ఫార్ములా ఉన్నా వస్తుంది ఫార్ములా లేకున్నా వస్తుంది కాకపోతే మనకు ఈ ఫార్ములా గుర్తుంచుకొని చేసుకొని తర్వాత నేర్చుకుందాం ఇక్కడ పి ఆఫ్ 1 + r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఒక పట్టణ జనాభా అనుకున్నాం మనం పి అనుకున్నాము 10 సంవత్సరాలు ఎంత శాతం పెరిగింది 6% పెరిగింది ఎన్ని సంవత్సరాల తర్వాత ఎంత అన్నాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఒక పట్టణ జనాభా మనము 10,000 ఉంది అనుకుందాం పట్టణ జనాభా తీసుకుని 10,000 ఉంది 3 సంవత్సరాల తర్వాత అంటే 10% జనాభా పెరిగిన 10% పెరిగిన 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఎంత అంటాడు ఇక్కడ ఏంటి ఒక పట్టణ జనాభా 10,000 ఆ 10% పెరిగింది 3 సంవత్సరాల తర్వాత ఎంత అన్నాడు కాబట్టి మనకు 3 సంవత్సరాల తర్వాత ఎంత అన్నప్పుడు మనకు పి ఎంత తీసుకుందాం మనము ఫార్ములా ఎన్ని సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత జనాభా ఇస్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 + r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ కాబట్టి పిని మనం ఇక్కడ ఏం తీసుకుంటాము 10,000 తీసుకుంటాం 10,000 × 1 + r విలువ ఎంత పెరిగింది 10% పెరిగింది కాబట్టి 10/100 × 3 ఎని విలువ 3 కాబట్టి 3 తీసుకున్నాం సో కాబట్టి ఇక్కడ మనకు 10,000 × 100 + 10 + 10 10 10 / 100 3 రాసుకుంటాం హోల్ టు పవర్ ఆఫ్ 3 అంటే ఇక్కడ 100 × 100 100 + 10 100 10 కట్ చేస్తే మనకి ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 10,000 × 11/10 × 11/10 × 11/10 ఇట్లా 3 సార్లు ఎందుకు రాసుకున్నాం మనము అంటే ఈ యొక్క 3 అన్నంటే 3 సంవత్సరాల తర్వాత అన్నప్పుడు 3 సార్లు రాసుకోవాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఈ యొక్క జనాభా అనేది చక్రవడ్డీ లాగా పెరుగుతుంది పెరిగిన జనాభా కూడా మళ్ళీ పెరుగుతుంది పెరిగిన జనాభా మళ్ళీ పెరుగుతుంది పెరిగిన జనాభా మళ్ళీ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మనము 3 సార్లు రాసుకుంటాం సో క్యాన్సిల్ చేస్తే 1, 2, 3 ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 క్యాన్సిల్ ఎంత అయింది మనకు 10,000 ఈ 11 3 సార్లు పోయి ఎంత వస్తుంది నాకు 1,331 వస్తుంది అప్పుడు ఈ 0 యాడ్ చేస్తే 13,310 రూపాయలు సో సారీ 13,310 ఇక్కడ పట్టణ జనాభా 10,000 నుండి 10% పెరిగింది అంటే 10% పెరుగుతుంది కాబట్టి పెరిగిన పాపులేషన్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు 110/100 110/110 11/10 11/10 త్రీ ఇయర్స్ క్యాన్సిల్ చేసినాం కాబట్టి అప్పుడు మనకి ఎంత వచ్చింది 13,310 అంటే 10,000 ఉన్న పాపులేషన్ ఎంత అయింది మనకు 13,310 అయింది దీన్ని ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు షార్ట్ కట్ చెప్తాను మీకు ఇది ఇప్పుడు షార్ట్ కట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ షార్ట్ కట్ అంటే ఏం చేద్దాం అంటే 10% పాపులేషన్ తీసుకొని ఏమని ఇచ్చాడు 10,000 ఇచ్చాడు సో ఈ 10,000 పాపులేషన్ షార్ట్ కట్ ఇక్కడ రాస్తున్నాను సో ఇక్కడ మనకు 10,000 పాపులేషన్ 10,000 రాసుకోవాలి సో ఎంత శాతం అయితే జనాభా పెరిగిందో దానికి ప్లస్ చేయాలి ఎంత శాతం పెరిగింది 10% పెరిగింది 100 ప్లస్ చేద్దాం 100 10 అయిపోయింది అప్పుడు 110/100 × 110/100 × 110/100 ఇట్లా ఎన్నిసార్లు వేసుకోవాలి
మనకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చిండు, 3 సంవత్సరాలు ఇచ్చింది కాబట్టి 3 సార్లు వేసుకోవాలి. ఒకవేళ 2 సంవత్సరాలు ఇస్తే 2 సార్లు వేసుకోవాలి, 4 సంవత్సరాలు ఇస్తే 4 సార్లు వేసుకోవాలి. అంతే, చాలా ఈజీ. ఇగో 3 సున్నా పైన కాబట్టి 1 1 ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 క్యాన్సల్. మనకి కింద ఎన్ని జీరోలు ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఈ 3 జీరోస్ క్యాన్సల్. అప్పుడు మనకు 10 × 1331 కదా, సో 13310 13300. ఇంత సింపుల్ గా షార్ట్కట్ లో చేయొచ్చు అన్నమాట. సో మనము ఇది పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి, ప్లస్ షార్ట్ కట్ కూడా నేర్చుకోవాలి. సో మనకు మెథడ్ తెలవాలి, షార్ట్ కట్ తెలవాలి, ఈ విధంగా గుర్తుంచుకుందాం. సో ఇదే క్వశ్చన్ మనకు 12 జనాభాకు సంబంధించిన 12వ క్వశ్చన్. పట్టణ జనాభా పి అయిన ప్రతి సంవత్సరం 6% జనాభా పెరిగిన n సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత అన్నాడు. ఇప్పుడు మన క్వశ్చన్ లో ఏమంటాడంటే, ఎన్ సంవత్సరాల క్రితము ఆ పట్టణ జనాభా ఎంత. చూడండి క్వశ్చన్ లో ఎన్ని సంవత్సరాల క్రితం అడుగుతున్నప్పుడు, ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నప్పుడు డిఫరెన్స్ ఏంటండి. ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రసంతం జరిగినప్పుడు 10,000 పాపులేషన్ ఏంటండి, 13,000 అయింది. ఇప్పుడు 10,000 అనుకో, ఎంతమంది తగ్గుతుంది, అంటే తక్కువ ఉండదు, పేర్కొండి. ఎన్ని సంవత్సరాల క్రితం ఎంత అంటాడు. అంటే ఇక్కడ మనం అప్పుడు ఫార్ములా ఎన్ని సంవత్సరాల క్రితం ఇది ఈక్వల్ టు రాల క్రితము ఇది ఈక్వల్ టు P/1 RV 100 n. ఈ పీని నేను ప్యాక్ తీసుకున్నాను, మీకు ఫార్ములా గుర్తున్న పర్లేదు, గుర్తు లేకుండా పర్లేదు, జస్ట్ చూద్దాం. P/1 RV 100 n. సో ఇప్పుడు మనం ప్రజెంట్ పాపులేషన్, ప్రస్తుతము పట్టణ జనాభా 17,576 ఉంది. ప్రస్తుతం పట్టణ జనాభా ఎంత ఇచ్చిండు, 17,576 ఇచ్చిండు. ఇచ్చి సో 3 సంవత్సరాల క్రితము, సో పెరుగుదల రేటు సో మనకు పెరుగుదల రేటు 4% అని ఇచ్చిండు, 4% ఇచ్చిండు. సో 3 సంవత్సరాల క్రితము పట్టణ జనాభా ఎంత అంటాడు. పట్టణ జనాభా ఎంత, సో ఇక్కడ మనకు ఒక ప్రస్తుతం పట్టణ జనాభా ఎంత ఉంది, 17,576 ఉంది. పెరుగుదల శాతం ఎంత ఇచ్చిండు, 4% ఇచ్చిండు. ఇచ్చి మనకి ఏమడిగిండు, 3 సంవత్సరాల క్రితం పట్టణ జనాభా ఎంత అన్నాడు. మనకి ఇక్కడ ఫార్ములా ఏం వాడుకున్నాం మనము, P/1 RV 100 n. ఇక్కడ P విలువ ఎంత, 17,576 / 100 కదా. సో 1 + R విలువ ఎంత ఉంది మనకి ఇక్కడ, 4%, 4/100. సో 3 ఇజ్ ఈక్వల్ టు అని తీసుకుంటాం. సో 17,000 ఈ పీని మనం 17,576 తీసుకున్నాం. 1 + R అంటే 4% అనుకున్నాం కాబట్టి n అంటే 3s. దీన్ని మనం తీసుకుంటే ఇప్పుడు 17,576 / 104/100 3 దీన్ని తీసుకుంటే మనకు 17,576 / కట్ చేస్తే 4×8 = 24, 4×8 = 45, 26/25. సో 26/25 మనము 3 కాబట్టి 3 అని రాసుకుంటాం. ఇంకొక స్టెప్ ఇక్కడ రాసుకుందాం మనము, ఈ 17,576 ఇంటూ ఇది పైకి పోతే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. రివర్స్ అంటే ఎట్లయితుంది, 25/26 × 25/26 × 25/26 ఇట్లా 3 సార్లు రాసుకున్నాం. ఎందుకు 3 సార్లు రాసుకున్నాం మనం ఇక్కడ అంటే, ఈ 26/25 అటువంటి A/B ఈజ్ ఈక్వల్ టు C/D అని నేర్చుకున్నాం. అప్పుడు అటు వేరే ఉంటాయి, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 సార్లు రాసుకున్నాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనకు ఈజ్ ఈక్వల్ టు 17,576 ఇంటూ 25 యొక్క క్యూబ్ ఎంత, 15,625. ఇదెంత, 17,576. సో 26 యొక్క క్యూబ్ మనకు 17,576 అవుతుంది. సో కాబట్టి కట్ చేస్తే ఇది ఈక్వల్ టు 15,625, 15,625 అనేది మనము ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అంటే 3 సంవత్సరాల కింద ఆ పట్టణం యొక్క జనాభా 17,625 ఉండే, ఇప్పుడు అది 17,576గా మారింది. దీన్ని మనము షార్ట్ కట్లో ఏ విధంగా నేర్చుకుంటాం.
సో షార్ట్ కట్ లో నేర్చుకున్నప్పుడు మనకు పాపులేషన్ పెరిగిందా తగ్గిందా. సో పెరిగిందా తగ్గింది పెరిగింది. సో ఎంత పాపులేషన్ ఉండే మనకు తెలియదు. సో 3 సంవత్సరాల కింద ఎక్స్ పాపులేషన్ ఉండి అనుకుందాం. ఎంత శాతం పెరిగింది? ప్రతి సంవత్సరం 4% పెరిగింది. కాబట్టి 1 షార్ట్ కట్ చాలా సింపుల్ మీకు. ఓకే, షార్ట్ కట్ చాలా సింపుల్. సో ఇది ఎంత శాతం పెరిగింది మనకు? మనకు 4% పెరిగింది. కాబట్టి 104/100 ఎన్నిసార్లు? 3 సార్లు. 104/100 ఇంటూ 104/100 ఇలా తీసుకున్నప్పుడు మనకు ఇజ్ ఈక్వల్ టు 17576. ఈ 17576 అనే ప్రస్తుత జనాభా 3 సంవత్సరాల కింద ఎంత ఉందో తెలియదు. దాన్ని మనం ఎక్స్ అనుకోవచ్చు లేదా పి అనుకోవచ్చు. సరే, మనం పి అంటున్నాం కాబట్టి పిఏ వేసుకుందాం. ఇక్కడ పి కాబట్టి ఇక్కడ పి ఇచ్చి ఇక్కడ అడిగినప్పుడు ఇక్కడ వస్తుంది. సో కాబట్టి పి ఇజ్ ఈక్వల్ టు మనం కట్ చేసుకుంటే, సో కట్ చేద్దాం. ఇది 4 2 4 6 4 2 4 5 4 2 4 6 4 2 4 5 2 4 25. ఇప్పుడు 17000 పి ఇజ్ ఈక్వల్ టు 17576 ఇంటూ ఈ 20 పైకి వచ్చేది 17625/17576 వస్తుంది. కాబట్టి ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే పాపులేషన్ ఇజ్ ఈక్వల్ టు 17625 అని మనము తెలుసుకోవాలా. సో 17625 అని మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనము ఏ క్వశ్చన్ అయినా చేసేటప్పుడు ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు 2 రకాల మెథడ్స్ నేర్పించాను. నాకంటే మీకు సబ్జెక్ట్ను పూర్తి నేర్పించాలని ఇంటెన్షన్ ఒకటే. సో ఎందుకంటే ఏ పరిస్థితిలో కూడా మనం చేసేటట్టు ఉన్నారు, కానీ ఎగ్జామ్లో మాత్రము అలా చేయొద్దు, ఇలాగే చేయాలి. క్లియర్ కదా? రైట్. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ జనాభాకు సంబంధించిన పరిస్థితుల్లో ఒక పట్టణ జనాభా. సో పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఒక పట్టణ జనాభా పెరిగినప్పుడు మనకు ఎట్లా పెరిగింది, ఎన్ని సంవత్సరాల కింద అన్నప్పుడు. ఇప్పుడు మనము యంత్రాలకు సంబంధించిన ఫలితాలు, యంత్రాలకు సంబంధించిన